నమస్కారం అండి. ఎవరు? అమ్మగారు ఉండమన్నారు. ఎందుకుట? కొంచెం మాట్లాడాల్సిన పని ఉంది. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. జంపింగ్ వధవా, జంపింగ్ వేషాలు వేసుకుని ఇంట్లో బట్టలన్నీ దోచుకుపోవాలని చూస్తున్నావా? లేదడయ్యా, కనిపిస్తే మీరు కాల్ చేస్తారని ఇలా గడ్డం అది పెట్టుకుని అమ్మగారిని మాట చూసిపోదాం వచ్చారండి. చూసిపోదామని వచ్చావా? అంతేనండి. వెయ్యి దేశపు రాజుగారా మారు వేషాలు వేసుకుని ప్రజల యోగక్షేమాలు కనుక్కోవడానికి జంపింగ్ వేషాలు వేసామంటే తోలు తీసేస్తాను. జాగ్రత్త పోయి. ఏమే రావి, కింద గడ్డం వారు వెయిట్ చేస్తున్నారు. అయ్యో, వాడిని గుర్తుపెట్టేశారా? ఒక్కడు కూడా జరిగేది లేదే అని చూస్తున్నాను. ఏం జంపింగ్లు ఎక్కువ అవుతున్నాయి. పండగ నాడు పుట్టింటి వాళ్లకు బట్టలు పెట్టినట్టు రోజు వాడికి బట్టలు పెట్టడం అలవాటైపోయిందేవే నీకు. ఓ పని చేయవే, స్టీలు దారాలతో చీర నయించుకొని కట్టుకో, పేడ వదులుతుంది. అవునండు, ఇది చాలా బాగుంది. ఇప్పుడే వెళ్ళి చెప్పండి. ఓ చాకల మూట అనుకున్నాం, వెళ్ళు. ఫోన్లేండి, మొత్తానికి వాడిని పంపించేశారు. బాగా చదువుకుంటున్నారా? ఇలా అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరగటాన? చదువుకుంటున్నాను సార్. అందరం కలిసి కంబైన్ స్టడీ చేద్దామంటే రాము రానుంటున్నాడు. మాకు తెలియని చాలా విషయాలు రాముకు తెలుసు సార్. అందరూ కలిసి చదువుకుంటే మంచిదని. కరెక్ట్. చిన్నప్పుడు నేను అట్టగా చదువుకునేవాడి అయ్యా. ఎడివిడు రావరా, ఇలారా. 24 గంటలు ఒక్కడిది ఆ గదిలో కూర్చొని చదువుకోకూడదు. కాస్త వీళ్ళతో వెళ్ళు, నలుగురు కలిసి చదువుకోండి. మనిషికి కాస్త రిక్రియేషన్ ఉండాలి. వాళ్ళు పిలిచేది చదువుకోవడానికే కదా, పెద్ద అని చెప్తున్నారు పద. వెళ్ళు వెళ్ళు, నలుగురితో కలిసి తిరగడం నేర్చుకో. వెళ్ళు. సారా, ఏమిట్రా ఇటు ఎక్కడ తీసుకెళ్తున్నారు? అదేరా, మన వాసును కూడా పికప్ చేసుకెళ్దామని. ఇదేపటి నుంచి మొదలెట్టావు రోయ్? రావు గారిని చూసి నేర్చుకున్నావా? లేదురా, కొంచెం జలుపు చేస్తాను. సారా, క్లబ్ దగ్గర తీసుకొచ్చారందుకురా? వాసు కెరీర్ ఫెదర్ సిద్ధే కదరా. ఒక్క నిమిషం, వాడిని తీసుకొస్తాను. అందరం కలిసి ఏదో సినిమాకి వెళ్దాం. ఏ డబ్బిస్తానని కదా సార్? ఎందుకు సార్ డబ్బులో? ఇవన్నీ మామూలు, డబ్బున్నంత వరకే స్నేహాలు. డబ్బులు లేకుండా బెగ్గాడంటే ఇవాళ తప్పకుండా ఇచ్చేస్తాను సార్. ఏం కాదు, డబ్బు ఇవ్వకుండా కెళ్ళామంటే నీ దొక్క తీరండి. అగండి, ఎందుకు కొట్టున్నారు ఇతన్ని? ఒట్టగా ముద్దెట్టుకోమంటావు ఏంటయ్యా? ఇదివరకైనా 1 రూపాయలు బాకీ పడ్డాడు. పెద్ద పోటుగాళ్ళ జేబులో డబ్బు ఉందంటూ అబద్ధాలు చెప్పి పేకాటలో కూర్చొని మళ్ళీ ఇప్పుడు 20 రూపాయలు ఓడిపోయాడు. ఇవన్నీ ఆడు బాబు కింద తీరుస్తాడయ్యే. ఇంకో కాటాన్ని ఇవ్వండి, గెలిచి మీ బాకీలను తీర్చేస్తాను. ఆట కాదు, మాకు ఇవ్వాల్సిన 60 రూపాయలు ఇవ్వకపోతే నీ తాట ఒలిపిస్తాను. యాదవా ఒరే, వాడు బాబే వచ్చి డబ్బు చిరిపించుకుంటాడు. కొంత కట్టండి రాయండి. ఏంటండి ప్లీజ్ ఒక్క నిమిషం. ఏమిటయ్యా ఇది? రావు గారు అబ్బాయి అయ్యండి, నువ్వు చేయాల్సిన పనేనది. పరువు మర్యాదల కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి ఆయన. ఆయనకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావు? ఇంతకీ మీరెవరు? నేను ఆయన స్టూడెంట్ని. స్టూడెంట్ అయితే ఆయన గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. తెలుసు, బాగా తెలుసు. తెలిసి ఇలా మాట్లాడుతున్నారా? ఆయన దగ్గరికి నన్ను ఈడ్చుకెళ్ళి వీడు పేకాడుతున్నాడని చెప్పి చూడండి. ఎవరబ్బాయి నేనా నువ్వు అని అడుగుతారు నన్ను. ఆయనకు మా అమ్మే గుర్తుంది సార్. ఆ పుస్తకాలు ఆ ప్రయోగాలు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారో అని ఆలోచించే తీరిక లేదానికి. ఒక్కరోజు నువ్వు వాళ్ళ కాలేజీకి వెళ్ళలేదే, ఇంటికి ఇంత ఆలస్యంగా వస్తున్నావే అని అడుగుంటే మేమిలా తయారయ్యే వాళ్ళమే కాము. ఆయనకు మా మీద ప్రేమ లేదు సరే, మాకు ఆయనంటే భయము భక్తి లేకుండా ఆయనే చేసుకున్నారు సార్. మా రెండో వాడున్నాడు, వాడికి అసలు ప్రాపంచిక సుఖాలంటేనే పడవు. ఎంతసేపు వాడేమిటో వాడి ఆధ్యాత్మిక చింతనేమిటో అదో లోకం. ఎక్కడ యోగుడు సన్యాసులు ఉంటే అక్కడ సద్గోష్ఠి జరుపుతూ ఉంటాడు. ఇప్పుడు నన్ను చూసి ఆయన బాధపడతారంటున్నారు, మా అన్నయ్య చూసినట్లేదు మీరు. గోపి ఎక్కడ ఉన్నాడు? ఇంకొంచెం పోయి గురు. లేదయ్యా, నువ్వు ఇచ్చిన డబ్బుకి సరిపోయింది, ఇంకా కావాలంటే సొమ్ములు ఇచ్చి మరీ మాట్లాడు. నీ సారా మేము తాగితే మా రక్తం మీరు తాగుతున్నారు ఇడియట్. నీకు చైన్ ఇచ్చాను, దుద్దులు ఇచ్చాను, బోల్డ్ డబ్బు ఇచ్చాను, ఒక్క గ్లాస్ అప్పు ఇవ్వలేవురా? కిందటి సారి నేను ఇచ్చిన చెల్లేసేసరికి నా తాతలు దిగొచ్చారయ్యా. డబ్బు ఉంటే ఇచ్చి మాట్లాడు, లేకపోతే బయలుదేరు. నా పంచగడ మాక తెలుసురా, నువ్వు నాకు ఇవ్వనంటావని తెలుసు, అందుకే ఏం తెచ్చానో చూసుకో. మా అమ్మ గాతులు, వీటికి నువ్వు విలువ కట్టలేవు. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు వీటితోనే ఆడుకునేవాడిని. నాకు జ్వరం వచ్చి అమ్మ మందేసుకోమంటే ఇవి నా చేతికి తొడుగుతేనే కానీ వేసుకునేవాడిని కాదు. ఇవి నా ప్రాణం రా, ఏమిటో ఇవి చేతికి తొడుక్కుంటే అమ్మని కావలించుకున్నట్టు అనిపించేది. ఇవి తీసుకో. ఇవి తీసుకుని 10 ఏళ్ళ దాకా నేను తాగినంత పోయి తీసుకో.
చూపించవరా నువ్వు? ఇప్పుడిప్పుడే చూపొస్తున్న గుడ్డివాణ్ణి, 50 దాటాక కళ్ళు విప్పుతున్న ముసలి పసి, ఎవరు నువ్వు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? నేను మీ నాన్నగారి దగ్గర స్టూడెంట్ని, వంశ గౌరవమే ఊపిరిగా బతుకుతున్న రావు గారు అబ్బాయివి. ఇలా తాగి తన్నాలంట తప్పు కదా? ఎవరికి తప్పు? మా నాన్నకు మాత్రం కాదు. ఒకవేళ ఆయన తప్పనుకున్నా నేను బాధపడను. ప్రతిరోజు తండ్రికి కొడుకు తన పేరు వయసు గుర్తు చేసుకోవాల్సి వస్తే ఇక అభిమానాలు ఆప్యాయతలు ఎక్కడుంటాయి బ్రదర్? వాడిని చూస్తే శ్రీరామచంద్రుడు ఈ పేరు పెట్టుకున్నాడేమిటా అని ముక్కు మీద వేలేసుకుంటాం. ఇదిగో వాడికి ఈ ప్రపంచంలో సిగరెట్ అనే వస్తువు ఒకటి తయారు చేస్తారు అని కూడా తెలియదు. నీ పిల్లల మీద నీకెంత నమ్మకం బావా? మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నమ్మకం నా పిల్లల మీద కాదు, నా మీద నాకు. నా పిల్లలు పాడవడానికి ఎంత మాత్రం వీలు లేదయ్యా. నువ్వు జీన్ సిద్ధాంతం చదివావా? లేదు. కాలేజ్ ఉండదు, మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకున్నా? అమ్మో, మా వాళ్ళు చూస్తారు, స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి నేనే నీ రూమ్కి వచ్చేస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఇక మా అమ్మాయి ఉంది పద్మ, స్త్రీ జాతికే తలమానికం. ఇంట్లో ఉంచిన తల కాలేజీలో గానే ఎత్తదు. కల్లా బెల్ల కొట్టిస్తాను, ముసిక్ పేపర్స్ ఇవ్వండి. ఆ జాగ్రత్తగా చూసుకోండి, మాట రాకూడదు. మాస్టర్ ఇంక 5 నిమిషాలే టైం ఉంది, అందరూ మన వాళ్ళేగా, పర్వాలేదు. రామారావు ఇంకేం ఆలోచించకు, పరీక్ష మనకి ఇంపార్టెంట్, బాగా రాసి నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించావా? ప్లీజ్ మాస్టర్, మీరు ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు, అవన్నీ తర్వాత చూసుకున్నాం. బాగా రాయింది, బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్. నీకు ఎన్ని ఆన్సర్ పేపర్లు కావాలన్నా ఇస్తాను, మొదలెట్టు. మంచినీళ్ళు, సోడాలు, కాఫీలు, స్పేర్ పెన్నులు, ఇంకు ఏది కావాల్సిన ధైర్యంగా అడిగాయా? మొదలెట్టు క్విక్. సరదా పేపర్ తేలిగ్గా ఉందా? బాగా రాయాలి మరి. ఏమైనా ఆన్సర్లు తెలియకపోతే పక్క స్టూడెంట్ అడిగి తెలుసుకో. కాపీ నిరభ్యంతరంగా కొట్టు, నీకేం పర్వాలేదు, నేనున్నాను. ఇదిగో కాపీ కొడితే పక్క స్టూడెంట్ నుంచి కొట్టు, కానీ వీని కాపీ చేయక అన్ని సున్నాలే వస్తాయి. ధర్మరాజు గురించి అడిగితే ధర్మేంద్ర గురించి రాస్తాడు, జాగ్రత్త. హలో, ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకుంటారా? వద్దు. టీ బోర్ని బిటా, ఏం తీసుకుంటారు? మా బాకీ డబ్బు తీసుకుంటాను నాయన, నువ్వు ఇస్తే. ఇస్తాలండి, 4 రోజులు ఆగండి. నువ్వు పెట్టిన గడువు నేనంటో తీర్పైంది తెలుసా? మాట్లాడవేమయ్యా, ఇదిగో నిన్నే. మా డబ్బు మాకు ఎప్పుడు ఇస్తావు? ఇంకా మీ డబ్బు ఎక్కడ ఉందండి? జేబులో కూర్చుంది అనుకున్నారా? అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది. మరే తెలుస్తూనే ఉంది, చాలా సద్వినియోగం అయింది. సత్పురుషుల కడుపులోకి వెళ్ళినందుకు సంతోషించండి. చెప్పు, మా డబ్బు ఎప్పుడు ఇస్తావు? ఓ ఏడాది ఆగండి, ఏదైనా ఉద్యోగంలో చేరాక అప్పుడు ఆలోచిస్తాను. మీకు అంత అర్జెంట్ అనుకుంటే ఆ రావు గారి మీద పడండి, గ్యారంటీ సంతకం చేశారు కదా. అప్పు తీసుకునేటప్పుడు కాళ్ళ వేళ పడి ఇప్పుడు ఇలా తలదిరుడుగా మాట్లాడతావా? మా డబ్బు ఎలా వసూలు చేసుకోవాలో మాకు తెలుసయ్యా. నన్ను అడిగితే నేనేం చెప్తానయ్యా, ఆ డబ్బుని నేను వాడుకోలేదే. అదంతా మాకు అనవసరమండి, మీరు గ్యారంటీ సంతకం చేశారు కాబట్టి అతను ఇవ్వలేకపోతే మీరే ఇచ్చి తీరాలి. చూసారా, ఆ రోజు నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు గారు. అసలే ఏం బుర్ర పంజేకి ఏడుస్తున్నాను నేను, మధ్యలో నువ్వు నష్టపెట్టుకు. 100 రూపాయలు ఉన్నపడంగా ఏమంటే ఎక్కడి నుంచి? మాకు తెలియదండి, మీ దగ్గర నుంచి వసూలు చేయమన్నాడా కృష్ణ. వారం రోజుల్లోగా మా డబ్బు మాకు ఇవ్వకపోతే మీ ఇల్లు జప్తు చేయిస్తాండి. ఇది ఎక్కడ కూడా భగవంతుడా, మాస్టర్ ఏ నమ్మకంతో సంతకం చేశాడో ఏమో. జప్తు చేసుకోమని అనాలు, 4 రోజులు ఇస్తాను ఆగమనాలు, రేపే చివరి పరీక్ష, ఎల్లుండి బాడీలు మార్చుకున్నాక రమ్మంటే ఆయన తెప్పలే వాయిన పడతాడు. నాకెందుకు వచ్చిన కోల మాస్టారు, డబ్బిస్తారా కోర్టుకు వెళ్ళమంటారా? అదే, 1-4 రోజులు ఆగండి, ఆ కృష్ణతో నేను మాట్లాడి వ్యవహారం ఓ పద్ధతి చేస్తా. మర్యాదస్తులు గనక మీ మాట నమ్మి వెళ్తున్నాం, ఈ వారంలోగా ఎటు తేలకపోతే జప్తు తప్పదు. విన్నావి, పాపం బాధపడిపోతున్నాడు అంటూ పోరిపోరు నాన్నగారితో సంతకం చేయించావు, అది ఇప్పుడు మన పీక చుట్టుకుంది చూడు. రాసేసావా? గుడ్. మొత్తం ఆన్సర్ చేసినట్టున్నావే, వెరీ గుడ్. రామారావు, రామారావు, రామారావు వెళ్ళిపోతున్నారు ఏమిటి? పేపర్లు కలెక్ట్ చేసుకోవాలి. మేస్టారు, 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 మేస్టారు,
పరీక్షలు బాగా రాసినట్టున్నారు, నా గోల్డ్ మెడల్ రావడం ఖాయం. మరి పని అయిపోయింది కనుక బాడీలు మార్చేసుకుందామా? అరే మేస్టర్, అలా వెళ్ళిపోతారండి మేస్టరు, పదండి. మిమ్మల్ని పెద్ద హోటల్కి తీసిపోయి గొప్ప పార్టీ ఇచ్చేస్తాను, అట్నుంచి అట్టే వెళ్ళిపోయి ఎవరి శరీరాలకు వాళ్ళు వచ్చారు. కుదరదయ్యా. అదేమిటి మేస్టరు, కుదరదా? ఏ నీ పరీక్షలు పూర్తయ్యాయి, నా పరీక్షలు మొదలయ్యాయి రామారావు. నేను ఈ పరీక్షల్లో నిలిచి నెగ్గిన తర్వాతనే మనం మారే విషయం ఆలోచిద్దాం. ఊరుకోండి మేస్టరు, ఇలా జోక్లేసి నన్ను అదరగొట్టేయకండి బాబు. జోక్ కదయ్యా, నిజమే. నిన్ననే నా పరీక్ష మొదలైంది, అందులో నేను పాస్ అవ్వాలంటే శరీరం నాకు చాలా అవసరం. అబ్బబ్బ, ఇన్నాళ్ళు ఆగాం, ఇంకొక 4 రోజులు ఆగు. ఇంతవరకు ఆగినందుకే నేను చాలా బాధపడుతున్నాను మేస్టరు. ఏదో పరీక్షలు కనుక తప్పనిసరి ఆగాను. అందులోనూ శారదను ప్రేమిస్తోంది అని తెలిసాక ఎప్పుడు ఎప్పుడు ఈ బాడీలోకి ప్రవేశిద్దామా? శారదను గట్టిగా తృప్తిగా. రామారావు, నా నిర్ణయంలో మార్పు లేదయ్యా, నేను ఎక్కువగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను, వస్తాను. మేస్టరు, పరీక్షలు అయిపోగానే ఎవరు బాడీలోకి వాళ్ళు వచ్చేద్దామన్న షరతు మీద శరీరాలు మార్చుకుని ఇప్పుడు మొండి చేసి చూపిస్తారా? ఏం 30 ఏళ్ల వయసు తగ్గేసరికి ఆ శరీరం మీద మోజు పుట్టుకొచ్చిందా మీకు? లేకపోతే పొడుచు పిల్ల కౌకరించుకోగానే సుఖంగా ఉందనిపిస్తుందా? అలా వెళ్ళిపోతారేమిటి? ఇదిగో స్లిప్ అవుతారు, జాగ్రత్త. నా బాడీ ఏమాత్రం కింద పడినా గొడవలు అయిపోతాయి, జాగ్రత్త. మేస్టరు, నన్నంత నమ్మక ద్రోహం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు మేస్టరు. నా బాడీ ఇవ్వరు, ఇవ్వరు కదూ. సరే చూసుకో మేస్టరు, కొంచెం కష్టమైనా సరే భరించి ఈ మొహం మీద నేను యాసిడ్ పోసేసుకుంటాను. ఎడం చేయని కుడికాల్ని చెరుకు మిషన్లో పెట్టి పిప్పి పిప్పిగా నలగొట్టేస్తాను, తర్వాత చూసుకుందాం. ఇదిగో మేస్టరు, 24 గంటలు తిరగకుండా బాబు రామారావు నీ బాడీ నీకు ఇచ్చేస్తాను అని మీరే నన్ను బ్రతిమాలి నా కాళ్ళ మీద పడేటట్టు నేను చెయ్యకపోతే ఫోర్జరీ సాంబమూర్తికి చీరు సీతకి నేను కొడుకునే కాదు. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఛాలెంజ్ మేస్టరు.